ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు ద్విపాద మత్స్య క్రీడాసనము. ఇంతకుముందు మనము మత్స్య క్రీడాసనము ఒక కాల్లో చేసాము, దానికి బోల్సర్ని సహాయంగా తీసుకున్నాము. ఆ యొక్క ఆసనము చాలా కంఫర్టబుల్గా ఉండే ఆసనము, అక్కడ రిలాక్స్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈరోజు చేసే ఆసనము అంత కంఫర్టబుల్గా ఉండదు. రెండు కాళ్ళల్లో బోల్సర్స్ మన తొడల కింద పెట్టడం వలన మనకు చాలా తీవ్రమైన స్ట్రెచ్ ఇన్నర్ థైస్లో రావడము, అవుటర్ థైస్లో కూడా రావడము, అలానే వీపులో కూడా నడుము కింది భాగంలో కూడా ఆ యొక్క స్ట్రెచ్ మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఆసనము మనము చేసేటప్పుడు కొన్ని విషయాలు చాలా జాగ్రత్త పడాలి. అవేంటివి? ఎవరికైతే నడుము ప్రాంతంలో సర్జరీ అవ్వడము లేదా నడుము ప్రాంతంలో ఎముకలు బాగా అరిగిపోయి ఉండడము లేదా నడుములో ఉన్న కండరాలు గాయమై ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ముఖ్యంగా వృద్ధులు, ఎవరికైతే మెనోపాజ్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయకూడదు. చేసినట్టయితే మీ యొక్క ఎముకలలో నడుములలో తీవ్రమైన గాయాలు అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఈ ఆసనాన్ని చేయాలి. ముఖ్యంగా నడుములు టైట్గా ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసినట్టయితే వాళ్ళ హిప్స్ ఓపెన్ అవ్వడానికి ఈ ఆసనము చాలా ఉపయోగపడుతుంది. ముందుగా వామప్ చేద్దాము. మనము కాళ్ళని బద్ధకోనాసనంలో పెట్టాలి. బోల్సర్ కింద కూర్చోండి. కూర్చొని కాళ్ళని మనము బద్ధకోనాసనంలో పెట్టి తొడలని బాగా ఆడించాలి. ఇలా తొడలని ఆడించడం వలన తొడ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా చేసి దాని తర్వాత మనము కాళ్ళని సూటిగా చేద్దాము. ఆ యొక్క కాళ్ళని దూరంగా చేయడము, దగ్గరగా చేయడము చేద్దాము. దీంతో తొడ లోపల తొడ బయట ఉండే రెండు కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. దాని తర్వాత రెండు మోకాలని ఫోల్డ్ చేయండి, పాదాలని మ్యాట్పై పెట్టండి. ఈ విధంగా మోకాలని ఫోల్డ్ చేసిన తర్వాత పాదాలను దూరంగా చేసి రెండు మోకాలని కుడివైపు చేయడము, ఎడమవైపు చేయడము ఇలా చేస్తూ ఉండాలి. దీంతో తొడ లోపల ఉండే కండరము, తొడ బయట భాగంలో ఉండే కండరము యాక్టివేట్ అవుతాయి. దీని తర్వాత పాదాలను దూరంగా చేయండి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మళ్ళీ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఎడమ మోకాలు కుడి పాదం దగ్గర, వేరే వైపు చేసినప్పుడు కుడి మోకాలు ఎడమ పాదం దగ్గర వస్తుంది. దీంతో ఆ నడుములలో ఇంకా బాగా స్ట్రెచ్ అనేది పడుతుంది. ఇలా అన్ని కండరాలను మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనము నార్మల్గా పైకి వచ్చేసి కూర్చున్నాము. ఈ విధంగా ఒక బోల్సర్ని ముందు వైపు పెట్టేసి ఒక బోల్సర్ని వెనకాల వైపు పెట్టేసి నెమ్మదిగా మనము పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకొని చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పెట్టవచ్చు. ఒక చేతిని ఇంకో చేతిపై ఇలా పెట్టవచ్చు. కొంత సమయం పాటు ఇలా ఉండి ఇప్పుడు మనము మన కుడి కాలుని బోల్సర్పై పెట్టాలి. కుడి పాదం నుంచి యాంకిల్ని మొత్తము బోల్సర్పై పెట్టేసి మత్స్య క్రీడాసనం చేద్దాము. కళ్ళని మూసివేయండి. ఈ విధంగా కుడి తొడ, కుడి యాంకిల్ మొత్తము బోల్సర్పై ఉంది. ఇక్కడ మనము కళ్ళని మూసివేసి తొడకి సపోర్ట్గా ఆ యొక్క బోల్సర్ని పెట్టుకుంటూ
ఇక్కడ ఆసనంలో అలానే ఉండాలి. తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి కుడికాలుని సూటిగా చేసేసి ఎడమ పాదాన్ని మనము ఈ విధంగా బోల్సర్పై పెట్టాలి. కుడికాలులో అనిపించినట్టుగా ఎడమ కాలులో కూడా అనిపించాలి. అంతే సమయము మనము రెండు కాళ్ళపై స్పెండ్ చేయాలి. ఇక్కడ కూడా తొడలో ఎలా అనిపిస్తుందో ఏమనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా ఉండడం వలన మన నడుము కింద యాంగిల్ అనేది ఏర్పడి మన నడుములో ఉండే కండరాలు బాగా ఓపెన్ అవుతున్నాయి. ఈ యొక్క బోల్సర్ని కొద్దిగా దగ్గరగా తెచ్చుకొని ఎడమ తొడని అలానే పెట్టేసి రెండో తొడని కూడా బోల్సర్పై తీసుకొని రావాలి. కావాలంటే పాదాలని ఈ విధంగా బద్ధకోణంలాగా దగ్గరగా తెచ్చుకోవచ్చు. నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. తలని సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఇది ఈరోజు చేసే ఆసనము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ద్విపాద మత్స్య క్రీడాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది, తొడ కండరాలకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. పృష్ఠభాగంలో ఉన్న కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. వీటన్నిటితో పాటు స్పెషల్ గా తొడ లోపలి భాగంలో ఉన్న కండరాలపై తీవ్రమైన స్ట్రెచ్ పడుతుంది.